ఇక్కడ పదే పదే పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబాన్ని గురించి మాట్లాడడం మొన్నే చెప్పుకున్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ భార్య గురించి మాట్లాడటం, లేకపోతే నలుగురు భార్యలు అంటూ జగన్ మాట్లాడిన తప్పని, ఎవరు తప్పు చేసినా తప్పనే అనాలి. అంతేగాని ఒకళ్ళ తప్పుని ఎత్తినేసుకుని ఇంకొకళ్ళ తప్పుని మాత్రమే తప్పు పట్టడం అంటే తప్పు. ఇది మనం ఫస్ట్ నుంచి పాటిస్తున్న న్యూట్రాలిటీ. అది చంద్రబాబు గారి విషయంలో అంబట రాంబాబు ద్వారం పూడి మాట్లాడినప్పుడైనా తప్పు పట్టాం, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి విషయంలోనూ తప్పు పట్టాం, జగన్ గారి భార్య విషయంలోనూ తప్పు పట్టాం. మహిళల్ని ఇందులోకి లాక్కూడదు అన్నటువంటిది మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేటువంటి అంశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే తీసుకొస్తుంది వాలంటీర్. ఈ వాలంటీర్లకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు, ఈ ఆరోపణలు, నేను అందరినీ అంటలేదంటూ అందరినీ జనరలైజ్ చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ భర్తకి చన్నీటికి వేన్నీళ్ళు, ఏది వేన్నీళ్ళలో చన్నీళ్ళు లాగా కలుస్తున్నటువంటి భార్యల్ని ఇప్పుడు ఈ వ్యభిచార గృహాలకి అమ్మాయిలు పంపించే వాళ్ళగా చిత్రీకరించాం. అట్లాగే భర్త ఏదో కాస్త ఉపాధి పొందుతున్నాడులే, మనకి ఇంటికి ఏదో పెడుతున్నాడని భావించేటువంటి మగ వాలంటీర్లని కూడా వ్యభిచారాలకి చేయించేటటువంటి పింపుల కింద చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోవాలి. ఎస్పెషల్లీ మిస్సింగ్ కేసులు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల కింద మార్చి, అన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మిస్సింగ్ కాదు, అన్ని మిస్సింగ్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు. చట్టం గురించి తెలిసినా, రాజ్యాంగం గురించి తెలిసినా, లేకపోతే రాజకీయం తెలిసినా కూడా ఇదే పని చేస్తుంటారు. కానీ ఇక్కడ పదే పదే వాలంటీర్లని టార్గెట్ చేయడం, వాలంటీర్ వ్యవస్థ నచ్చకపోతే మేము రద్దు చేస్తాం, ఈ వ్యవస్థ బాగాలేదని చెప్పచ్చు, కానీ వాళ్ళ మీద ఒక బుర్రదేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మంచిదా కాదా అన్నటువంటిది ఇప్పటికైనా ఆత్మవిమర్శించుకో, లేదు మా ధోరణి ఇదే అనుకుంటే ఆయన ఇష్టం.